తూర్పు గోదావరి జిల్లా పీగన్నవరం మండలంలో విద్యుత్ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గణేష్ నగర్ కు చెందిన విద్యుత్ వినియోగదారులు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలలుగా సరిగా కరెంట్ లేక నరక యాతన పడుతున్నామని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కరెంట్ లేక తమకు రోజులు గడవడం కష్టంగా మారిందన్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్ వినియోగదారులు సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. मत रेल बिल्ल पंप धनवर्स धनवर्स टू మా వరకు కూడా మాది ఎక్కడైతే మీ కేబుల్ ఆ కేబుల్ కాలిపోతుందండి. మీ ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం లేదు, కేబుల్ తెగి పడిపోయింది. ట్రాన్స్ఫారం కాలిపోయి గణేష్ నగర్ పోతవరం విలేజ్ లో గణేష్ నగర్ సబ్ లో 3 నెలల నుంచి కరెంట్ ఆఫీస్ కు ఫిర్యాదు చేసిన ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ లేదు. పక్కన ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక కేబుల్ తీసుకొచ్చి వేసారు. అది ఒక మూడిల్లు నాలుగిల్లు వరకే సరిపోతుంది ఓల్టేజ్. మిగతా అన్నీ కూడా కరెంట్ ఉండట్లేదు. మిగతా ఇళ్ళన్నీ లో ఓల్టేజ్లో తిరిగి ఫ్యాన్లు టీవీలు ఫ్రిడ్జ్లు మొత్తం అన్ని కాలిపోతున్నాయి. 3 నెలల నుంచి కూడా ఇదే విధానం. ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు అదే ప్రధాన సమస్య అయితే ట్రాన్స్ఫార్మర్ వేయాలండి. మాకు పెద్ద ట్రాన్స్ఫార్మర్ వేయాలి. ఏసీ ఒక్కో ఏసీ ఉన్న ప్రతి ఇంటికి పెనాల్టీ కట్టించుకున్నారు. 5000 రూపాయలు పెనాల్టీ కట్టాం గవర్నమెంట్ నుంచి. ప్రస్తుత సమస్య ఉదయం రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి కరెంట్ లేదు. తూర్పు గోదావరి